ना भाई जोश फुल अवसर लेकु फोटो कला मीटिंग तरह दिखते कागता वेक अया ड्रोन दीयन रहा बाबू पूल चाल रहा एकड़ पेट ड्रोन आपरेटर ने अंदर की नमस्कार नाकु इंत घन स्वागत पल्किन बद्वेल प्रजल पेर पेर ना उदयपुर नमस्कार बद्वेल जोश अदिरिपोयिंदि माटली राजुला एलिन नेला बद्वेल महानगरमये शक्ति उंदनि आनाडे ब्रह्मं गारु चेप्तं जरिगिंदि श्री कोंडा गोपाल स्वामी आलयं चिन्न केशव स्वामी आलयं कसिरेड्डी नयना आलयं उन्न नेला ई बद्वेल नेला बद्वेल पेद्दैना वीरा रेड्डी गारे ई कडप गड्डपै तेलुगु देशं पार्टी जेंडा नाटिन मोनगाडु इंत घन चरित्र उन्ना बद्वेल्लो पादयात्र चेस्तां ना अदृष्टंगा भाविस्तुन्ना युवगलं मनगलं प्रजाबलं नेनु पादयात्र प्रारंभिस्तानानि प्रकटिंचिनप्पुडु इक्कड कोंतमंदि वैकापा नायकुलु नन्नि अड्डुकुंटानि चेप्पारु आ सिल्ली फेलोस की ఒక్క చిన్న పాయింట్ మిస్ అయ్యారు నా రక్తంలోనే సీమ ఉంది సవాల్ చేసేదానికి హిస్టరీ ఉండాలా అడ్డుకునేదానికి దమ్ము ఉండాలా ఈ రెండు వైకాపా నాయకులకు లేనే లేదు అడ్డుకునేదానికి వైకాపా సైకోలు వస్తే సీమ సందుల్లో తొక్కుంట పోయింది ఈ పసుపు సైన్యం 124 రోజులు 44 నియోజకవర్గాలు 108 మండలాలు 943 గ్రామాలు 1587 కిలోమీటర్లు ఈ యువగలం సీమలో పాదయాత్ర చేసింది ఈ యువగలం దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ లండన్ మందులు పెరిగినాయంట సీమ పౌరుషం ఏంటో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి తెలిసింది సీమలో నా గండగా నిలబడి నాతో పాటు ప్రతి అడుగేసిన సీమ ప్రజలకి శిర్సు వంచి ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా సీమ జగన్ కి చాలా చేసింది కానీ జగన్ సీమకి ఏం చేశారని ఈ సభాముఖంగా అడుగుతున్నా సీమ జగన్ ని ముఖ్యమంత్రి చేసింది కానీ ముఖ్యమంత్రి సీమకి ఏం చేశారని అడుగుతున్నా 52 శాసన సభ స్థానాల్లో 49 శాసన సభ్యులు వైకాపా పార్టీని గెలిపించింది ఈ సీమ 8కి 8 పార్లమెంట్ సభ్యుల్ని వైకాపా పార్టీని గెలిపించింది ఈ సీమ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జగన్ సీమని చీట్ చేశాడు ఒక్క సాగనీటి ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా ఒక్క పరిశ్రమై సీమకన తీసుకొచ్చాడా కనీసం సీమలో ఒక్క ఇటుక ఈ ప్రభుత్వం వేసిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా నేను
ఈ బద్వేల్ సాక్షిగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల్లో 10% అన్న వైకాపా ప్రభుత్వం చేసిందా అని అడుగుతున్నా. 2019లో 49 శాసనసభ్యులు ఎట్లయితే వైకాపా పార్టీకి ఇచ్చారో 2024లో అదే మ్యాండేట్ మాకు ఇవ్వండి. సీమని దేశంలో నంబర్ వన్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేయబోతున్నామో మిషన్ రాయలసీమ ద్వారా ప్రజలకి నేను చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలా, అంత పెద్ద ఎత్తున వైకాపా పార్టీని గెలిచారు, గెలిపించినారు. ఏనాడైనా సీమ ప్రజల కన్నీరు వాళ్ళు తుడిసారా అని ఆలోచించమంటున్నా. మిషన్ రాయలసీమలో నేనిచ్చిన ప్రతి హామీ కట్టుబడున్నా. పరుపాటున ఒక్క హామీ మీ లోకేష్ నిలబెట్టుకోబోతే ఇదే వీధిలో ఇదే కాలర్ ని పట్టుకుని అడిగే అర్హత బద్వేల్ ప్రజలకు నేను ఇస్తున్నా. లోకేష్ ది అంబేద్కరిజం, జగన్ ది సైకోయిజం. మీ లోకేష్ ప్రజల్లో తిరుగుతే జగన్ పరదాల్లో తిరుగుతాడు. లోకేష్ ది మిషన్ రాయలసీమ అవుతే జగన్ ది కమిషన్, కమిషన్ రాయలసీమ. తెలుగుదేశం పార్టీ తెలుగోడి ఆత్మగౌరవం కోసం అవుతే వైకాపా పార్టీ గజ దొంగల కోసం. టీడీపీ అంటే అభివృద్ధి, వైసీపీ అంటే అవినీతి. చంద్రబాబు గారు ఒక విజనరీ అవుతే జగన్ ఒక ప్రిజనరీ. జగన్ ప్రజల్ని హింసిస్తే చాలా సంతోషపడతాడు, అందుకే ముద్దుగా ఆయన పేరు పులకేసి జగన్ అని పెట్టిన. ఏంటది పులకేసి జగన్? ఎన్నికల ముందల కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి 4 సంవత్సరాలు పడుకుని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు ఈ పులకేసి జగన్. ప్రజల్ని హింసిస్తే ఈ పులకేసి జగన్ కి చాలా ఆనందం వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈ రోజు వస్తుంది. మే మాసం బిల్లు వచ్చిందా ఇంటికి? గట్టిగా షాక్ కొట్టిందా? ప్రజలందరూ ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలా, కానీ పులకేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఆనాడు ప్రమాణ స్వీకారం రోజు ఈ పులకేసి జగన్ ప్రజలు సాక్షాత్తు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా మాట తప్పాడు, మడిమ తిప్పాడు. ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ ఛార్జీలు, ఫ్యూల్ ఛార్జీలు అంటూ బాధుడే బాధుడు. 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకే విషయం లేని వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఏకంగా కరెంటు కోతలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దొరికే పరిస్థితి. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, ఆ ఫ్యాన్ కి శాశ్వతంగా కరెంటు కట్టేయండి, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిసా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. పార్టీతో చర్చించిన తర్వాతనే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అనే కార్యక్రమాన్ని
ప్రకటిస్తాం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మొదటి హామీ ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మహిళల అకౌంట్ లో మన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయిపోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మహిళలకు అండగా నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయిపోతున్నారు. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల కోసం 15,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో అయిపోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మహిళల అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు డబ్బు జమ చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు ఏకంగా 1,350 రూపాయలు అయింది. అందుకే మహిళలకు అండగా ఉండి నిలబడడానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ పులకేసి జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే మహిళల కోసం ఉమ్మడి జిల్లాలో తిరిగేదానికి ఆర్టీసీలో ఉచితంగా టికెట్ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ పులకేసి జగన్ నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బి పెట్టి వెన్నుపోటు పొడిశాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. ఆ హామీ గురించి ఊసే లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. అందుకే ఇక్కడున్న నిరుద్యోగ యువత యువకులకి మీ లోకే హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. గెలిచిన మొదటి సంవత్సరం నుంచి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తాం, పెండింగ్ పోస్టులు కూడా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా యువతకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టడీ సర్కిల్స్ కూడా మూసేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిన స్టడీ సర్కిల్స్ కూడా ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా యువతకు నేను హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందల ఈ పులకేసి జగన్ రైతు రాజ్యం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రైతులు లేని రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఏకంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఏకంగా కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. అందుకే మన రైతన్నను ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్ లో 20,000 రూపాయలు మేము వేయబోతున్నామని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను తెలుపుతున్నా. అంతేకాదు మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా రైతన్నకు హామీ ఇస్తున్నాం.